ఈ రోజు మన టాపిక్ చూసుకుంటే ఇండియన్ పాలిటీలో, ఓకే, ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ లక్షణాలు అండి. ఓకే, అయితే ఈ టాపిక్ నుంచి అంటే ఈ వీడియో నుంచి తప్పకుండా మనకి ప్రతి ఎగ్జామ్ లో ఒక మార్క్ వస్తుందండి. అంటే తప్పకుండా ఒక బిట్ వచ్చే టాపిక్ అనమాట ఇది. సో ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ గానండి. ఓకేనా, ఇది మన యొక్క గ్రూప్స్ ఎగ్జామ్ లో, అంటే ఎనీ గ్రూప్స్ ఎగ్జామ్ లో తప్పకుండా 1 మార్క్ అనేది ఫిలిమ్స్ లో వస్తుందండి. ఓకే, ఫిలిమ్స్ లో వస్తుంది. ఓకే, అయితే రాజ్యాంగ లక్షణాలు అంటే రాజ్యాంగం రచించారు కదా, ఆ రాజ్యాంగం అనేది ఏ ఏ దేశాల నుండి ఏ ఏ విషయాలు గ్రహించారు అనే టాపిక్ అండి. ఓకే, అయితే మనం ఈ టాపిక్ వెళ్లే ముందు లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నా చూద్దామండి ఒకసారి. 1946 నవంబర్లో రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేశారండి. రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేశారు. ఓకే, అయితే దీని యొక్క మొదటి సమావేశం ఎప్పుడైందంటే 1946 డిసెంబర్ 9th అండి. ఓకే, అయితే ఈ రాజ్యాంగం యొక్క చివరి సమావేశం అదేవిధంగా ఆమోదం పొందిన రోజు చూసుకుంటే 1949 నవంబర్ 26 అండి. ఓకే, మనకి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. ఓకే, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అయితే ఎప్పుడు ఆమోదం పొందింది? 1949 నవంబర్ 26 ఆమోదం పొందింది. అయితే అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1950 జనవరి 26 అండి. ఓకే, 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. అయితే ది పర్టిక్యులర్గా జనవరి 26 అమల్లో రావడానికి గల కారణం ఏంటంటే సంపూర్ణ స్వరాజ్ లేదా పూర్ణ స్వరాజ్ అండి. ఓకే, పూర్ణ స్వరాజ్. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే సంపూర్ణ స్వరాజ్యం పూర్ణ స్వరాజ్యం అంటే ఏంటి, ఎలా వచ్చింది చూసుకుంటే మనకి 1929 డిసెంబర్ 31 జవహర్లాల్ నెహ్రూ ఓకే, ఈయన లాహోర్లో జరిగిన సమావేశంలో, అంటే జరిగిన ఐఎన్సీ సమావేశం అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఈయన సంపూర్ణ స్వరాజ్ని, అదేవిధంగా పూర్ణ స్వరాజ్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారండి. అయితే ఈ తీర్మానం అనేది 1930 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఓకే, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ పాయింట్ని తీసుకొని ఇక్కడ మన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిందండి. సో ఈ జనవరి 26 అనేది గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే అండి. ఓకే, రిపబ్లిక్ డే. ఓకే, ఒక్కసారి గమనించండి, 1946 నవంబర్లో రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. ఓకే, 1946 నవంబర్లో రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. అయితే దీని యొక్క మొదటి సమావేశం చూసుకుంటే 1946 డిసెంబర్ 9th దీని యొక్క మొదటి సమావేశం జరిగిందండి. ఓకే, అయితే ఈ రాజ్యాంగం అనేది ఎప్పుడు అమలు పొందిందంటే 1949 నవంబర్ 26 ఆమోదం పొందిందండి. మనకి రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే పట్టిందండి. ఓకే, అయితే
ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1950 జనవరి 26 వచ్చిందండి. ఓకే, అయితే పర్టికులర్ గా జనవరి 26 అనడానికి కారణం ఏంటంటే సంపూర్ణ స్వరాజ్ లేదా పూర్ణ స్వరాజ్ అండి. ఇదేంటంటే 1929 లో డిసెంబర్ 31 నాడు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ లో జరిగిన ఐఎన్సీ సమావేశం, ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఓకే. సో ఈ సమావేశంలో ఆయన సంపూర్ణ స్వరాజ్ లేదా పూర్ణ స్వరాజ్ అని చెప్పేసి ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం అనేది 1930 జనవరి 26 అమల్లోకి వచ్చిందండి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మన రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందండి. ఓకేనా, సో అప్పటి నుంచి అంటే మనం జనవరి 26 అంటే ఏంటండి, గణతంత్ర దినోత్సవం. ఓకే, రిపబ్లిక్ డే అండి. ఓకే, అయితే గమనించండి మన రాజ్యాంగంలో ఎప్పుడైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగంలో ఉన్న మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అంటే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని భాగాలు ఉన్నాయి, అదేవిధంగా చూసుకుంటే ఎన్ని షెడ్యూల్స్ చూసుకుంటే మనకి టోటల్గా 395 ఆర్టికల్స్ అండి. ఓకే, 395 ఆర్టికల్స్, అదేవిధంగా 8 షెడ్యూల్స్. ఓకే, దాంతోపాటుగా 22 భాగాలుగా ఉన్నాయండి. ఓకే, 22 భాగాలుగా ఉన్నాయి. గమనించండి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ 395 ఆర్టికల్స్, అదేవిధంగా 8 షెడ్యూళ్ళు, 22 భాగాలుగా ఉందండి. సో అయితే ప్రస్తుతం ఇది దాదాపు 465 to 470 అండి. ఓకే, 470 అనుకోండి, దాదాపు మనకి 470 వరకు ఉన్నాయండి ఆర్టికల్స్. ఓకే, అదేవిధంగా షెడ్యూల్ చూసుకుంటే మనకి 12 షెడ్యూల్స్ అండి. ఓకే, 12 షెడ్యూల్స్, అదేవిధంగా 25 భాగాలుగా ఉందండి. ఓకే, 25 భాగాలుగా ఉంది మనం చెప్పుకుందాం. సో ఈ 395 నుంచి 470 ఎలా మారాయి, 8 నుంచి 12 షెడ్యూల్ ఎలా మారాయి, అదేవిధంగా 22 భాగాల నుండి 25 భాగాలుగా ఎలా మారాయి చెప్పుకుందాం. సో మనం కంగారు ఏం లేదు. అయితే గమనించండి, హెచ్ వి కామత్ అనే ఆయన, అంటే ఈయన రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుడు అండి, సభ్యుడు. అయితే ఈ రాజ్యాంగాన్ని ఈయన ఇంద్రుడి యొక్క వాహనమైన ఐరావతం, అంటే ఏనుగుతో పోల్చాడండి, ఏనుగుతో పోల్చాడండి. ఓకే, ఏనుగుతో పోల్చాడు. ఓకే, అయితే మన రాజ్యాంగం యొక్క చిహ్నం చూసుకుంటే, రాజ్యాంగం యొక్క చిహ్నం ఏంటంటే ఏనుగు అండి. ఓకే, ఏనుగు, రాజ్యాంగం యొక్క చిహ్నం అనేది ఏనుగు. అయితే ఐవర్ జెన్నింగ్ అనే రాజనీతి శాస్త్రవేత్త భారతదేశ రాజ్యాంగాన్ని ఉద్దేశించి ఇది ప్రపంచంలోకెల్లా సుదీర్ఘమైనది, అదేవిధంగా సువిస్తృతమైనది అని చెప్పేసి ఈయన పేర్కొన్నారండి. ఓకే, ఒకసారి గమనించండి సార్, రాజ్యాంగం మొదట్లో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, అదేవిధంగా 22 భాగాలుగా ఉందండి. సో ప్రస్తుతం అది దాదాపు 470 ఆర్టికల్స్, అదేవిధంగా 12 షెడ్యూల్స్, 25 భాగాలుగా ఉంది. ఓకే, అయితే ఈ రాజ్యాంగాన్ని ఉద్దేశించి హెచ్వి కామత్ అనే ఆయన ఏమంటారంటే, ఈ రాజ్యాంగాన్ని ఇంద్రుని వాహనమైన ఐరావతంతో పోల్చారండి. ఓకే, ఐరావతంతో పోల్చారు.
అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగ యొక్క చరణం చూసుకుంటే అడగండి. ఓకే, సో అయితే ఐవర్ జెన్నింగ్ అనే రాజనీతి శాస్త్రవేత్త భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలో కల్లా అతి సుదీర్ఘమైనది, అదేవిధంగా సువిస్తృతమైనది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు మనం రాజ్యాంగం లక్షణాల్లోకి వెళ్దామండి. ఓకే, ఏ దేశం నుండి ఏ ఏ విషయాలు గ్రహించారు మన రాజ్యాంగం రచించడానికి చూద్దాం. ఓకేనా, మన రాజ్యాంగం అనేది, ఓకే, రాజ్యాంగం అనేది ఏ ఏ దేశాల నుండి ఎలాంటి అంశాలను తీసుకున్నారు చూద్దామండి. ఓకే, మొదటగా మనం 1935 భారత ప్రభుత్వ చట్టం అండి, ప్రభుత్వ చట్టం, ఓకే, 1935 భారత ప్రభుత్వ చట్టం. అయితే ఈ చట్టం నుండి ఏ ఏ అంశాలు తీసుకుందామండి. ఓకే, 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి ఏ ఏ అంశాలు తీసుకుందాం. ఓకే, మొదటిది చూసుకుంటే అఖిల భారత సమైక్య వ్యవస్థ. ఓకే, అఖిల భారత సమైక్య వ్యవస్థ. సెకండ్ చూసుకుంటే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ లేదా అధికారాల విభజన. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. నెక్స్ట్ మూడో చూసుకుంటే యూపీఎస్సి, ఓకే, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ. ఓకే, దాంతో పాటుగా రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితుల్లో అధికారాలు. ఓకే, రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితుల్లో అధికారాలు. అదేవిధంగా చూసుకుంటే న్యాయ నిర్మాణ వ్యవస్థ. ఓకే, న్యాయ నిర్మాణ వ్యవస్థ అండి. అదేవిధంగా పరిపాలన విధానాలు. ఓకే, సో ఈ అంశాలు అనేవి 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించారండి. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి, అంటే బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలని గ్రహించి చూద్దాం. ఓకే, బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలని గ్రహించి చూద్దాం. దాంట్లో మొదటిది పార్లమెంట్ ప్రభుత్వ విధానం. ఓకే, పార్లమెంట్ ప్రభుత్వ విధానం. రెండవ చూసుకుంటే శాసన నిర్మాణ వ్యవస్థ. ఓకే, శాసన నిర్మాణ వ్యవస్థ. మరి అదేవిధంగా సభా హక్కులు. ఓకే, సభా హక్కులు. దాంతోపాటుగా స్పీకర్ వ్యవస్థ. ఓకే, స్పీకర్ వ్యవస్థ. నెక్స్ట్ చూసుకుంటే సమీకృత న్యాయ వ్యవస్థ. ఓకే, అదేవిధంగా సమన్యాయ పాలన. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే
ఏక పౌరసత్వం, పౌరసత్వం. ఓకే, నెక్స్ట్ ఇది ద్విసభా విధానం. ద్విసభ విధానం అండి. ఓకే, లాస్ట్ చూసుకుంటే క్యాబినెట్, క్యాబినెట్ తరహా, క్యాబినెట్ తరహా ప్రభుత్వం అండి. ఓకే, మీరు అస్సలు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇవి చాలా ఈజీగా వస్తాయండి. కానీ అయితే ఒకటికి రెండు సార్లు వీడియో చూడాలి, లేదంటే నోట్స్ పైన రాసుకొని ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అది వస్తాయండి. ఓకే, ఎందుకంటే ఈ యొక్క టాపిక్ నుండి మనకి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందన్నమాట. అయితే గమనించండి, 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి రాజ్యాంగంలో, ఓకే రాజ్యాంగంలో ఏ ఏ అంశాలు గ్రహించారంటే, మొదటి చూసుకుంటే అఖిల భారత సమాఖ్య వ్యవస్థ, రెండవది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీ. ఓకే, అదేవిధంగా యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే గవర్నర్ వ్యవస్థ. ఓకే, రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితుల్లో అధికారాలు, అదేవిధంగా న్యాయ నిర్మాణ వ్యవస్థ అండి. ఓకే, న్యాయ నిర్మాణ వ్యవస్థ, దాంతో పాటుగా పరిపాలన విధానాలు అండి. ఓకే, పరిపాలన విధానాలు. సో ఇవన్నిటి గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఏ ఏ అంశాలు అనేవి గ్రహించి చూద్దామండి. ఓకే, అదేవిధంగా బ్రిటిష్ రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలు గ్రహించారంటే, మొదటిది పార్లమెంట్ ప్రభుత్వ విధానం అండి. ఓకే, పార్లమెంట్ ప్రభుత్వ విధానం. రెండవది చూసుకుంటే శాసన నిర్మాణ వ్యవస్థ. ఓకే, శాసన నిర్మాణ వ్యవస్థ. మూడవది సభా హక్కులు. ఓకే, సభా హక్కులు. నాలుగవది స్పీకర్ వ్యవస్థ, అదేవిధంగా సమీకృత న్యాయ వ్యవస్థ, దాంతోపాటుగా సమన్యాయ పాలన. ఓకే, సమన్యాయ పాలన, దాంతోపాటుగా ఏక పౌరసత్వం, ద్విసభ విధానం, దాంతోపాటుగా క్యాబినెట్ తరహా ప్రభుత్వం అండి. ఓకే, సో మనకి భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి ఈ అంశాలు గ్రహిస్తే, బ్రిటిష్ రాజ్యాంగం ఈ అంశాలు గ్రహించారు. ఇంకా మనం అమెరికా గురించి చెప్పుకుందాం, తర్వాత అమెరికా, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఓకే జర్మనీ. సో ఇలా ప్రతి దాని నుంచి కొన్ని కొన్ని అంశాలన్నీ గ్రహించారండి. ఓకే, మనకి దాదాపుగా మన రాజ్యాంగం అనేది 60 దేశాల నుంచి గ్రహించారు. అయితే మనకి ఇంపార్టెంట్ చూసుకుంటే ఒక 10 వరకు ఉంటాయండి. సో అవి మొత్తం నేర్చుకుందాం ఒక్క వీడియోలోనే. ఓకేనా, అమెరికా రాజ్యాంగం అండి. ఓకే, అమెరికా రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలని గ్రహించి చూద్దామండి. ఓకే, అమెరికా రాజ్యాంగం దానిలో మొదటిది రాజ్యాంగ చట్ట ఔన్నత్యం అండి, ఔన్నత్యం. ఓకే, రాజ్యాంగ చట్ట ఔన్నత్యం అంటే ఈ రాజ్యాంగం అనేది చాలా ఉన్నతమైనది, అత్యున్నతమైనది అనే భావన కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, రెండవది చూసుకుంటే ఉపరాష్ట్రపతి వ్యవస్థ. ఉపరాష్ట్రపతి వ్యవస్థ. ఓకే, అదేవిధంగా ఈ ఉపరాష్ట్రపతికి అంటే ఈ ఉపరాష్ట్రపతి నాయన, ఉపరాష్ట్రపతి నాయన రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించడం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రపతిని తొలగించడం అంటే రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారండి. ఓకే, మనం చెప్పుకుందాం దీనికోసం తర్వాత. నెక్స్ట్ చూసుకుంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు
ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులకు న్యాయమూర్తులు తొలగింపు అండి, తొలగింపు. ఇది అభిశంసన తీర్మానం ద్వారా, ఓకే, అభిశంసన తీర్మానం ద్వారా వీళ్ళని తొలగిస్తారు. ఓకే, దాంతోపాటుగా రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ప్రవేశిక, దాంతోపాటుగా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే న్యాయ సమీక్ష అధికారం, ఓకే, న్యాయ సమీక్ష అధికారం. దాంతోపాటుగా రాజ్యాంగ సవరణ విషయంలో, రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాల, ఓకే, రాష్ట్రాల అభిప్రాయం సేకరించడం, ఓకే, అంటే రాష్ట్రాల పాత్రను కల్పించడం. ఓకేనా అండి? ఓవరాల్గా ఈ అంశాలు అనేవి అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించరండి, ఒకసారి క్లియర్ గమనించండి. అమెరికా రాజ్యాంగం నుండి మన రాజ్యాంగంలోకి ఏ ఏ అంశాలను తీసుకున్నామంటే, మొదటిది రాజ్యాంగ చట్ట ఔన్నత్యం. అంటే రాజ్యాంగం అనేది మన భారతదేశంలోనే అత్యుత్తమమైనదని ఒక భావన కలిగి ఉండడం. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వ్యవస్థ, ఓకే, ఉపరాష్ట్రపతి వ్యవస్థ. దాంతోపాటుగా ఆ ఉపరాష్ట్రపతి అనేది రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించడం అనేది అమెరికా రాజ్యాంగం తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రపతిని తొలగించడం, ఇది ఎలా అంటే మహాభియోగ తీర్మానం, ఈ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారండి, ఇది కూడా మనం అమెరికా రాజ్యాంగం తీసుకున్నామండి. నెక్స్ట్ చూసుకుంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు కూడాను అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తామండి. ఓకే, సో ఆ విషయాలు కూడా మనం అమెరికా రాజ్యాంగం గ్రహించామండి. దాంతోపాటుగా రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు ఇవి కూడా అమెరికా రాజ్యాంగం గ్రహించాం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే న్యాయ సమీక్ష అధికారం. ఓకే, సో ఒక ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దానిపైన న్యాయ సమీక్ష వేసే అధికారం కూడాను అమెరికా రాజ్యాంగం గ్రహించామండి. దాంతోపాటుగా రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాల యొక్క పాత్ర, రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించామండి. సో ఇంకొక చిన్న పాయింట్ ఉంది, అదేంటంటే స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయ వ్యవస్థ. ఓకే, స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయ వ్యవస్థ. ఓకే, సో మొత్తంగా ఈ అంశాలన్నీ మనం మన రాజ్యాంగంలోకి అమెరికా రాజ్యాంగానికి పరిశీలించి ఈ అంశాన్ని తీసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ మనం ఐర్లాండ్ నుంచి, ఓకే, ఐర్లాండ్ నుండి ఏ ఏ అంశాలను తీసుకుని చూద్దామండి. ఓకే, ఐర్లాండ్ రాజ్యాంగం అండి. ఓకే, ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఏ ఏ విషయాలని గ్రహించా చూద్దామండి. ఓకే, సో దీనిలో మొదటిది ఆదేశ సూత్రాలు అండి. ఓకే, ఆదేశిక సూత్రాలు. ఓకే, ఆదేశ సూత్రాలు. రెండవ చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నిక మరియు ఎన్నిక విధానం అండి. రాష్ట్రపతి ఎన్నిక మరియు ఎన్నిక విధానం. దాంతోపాటుగా రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం అండి. ఓకే, రాష్ట్రపతి రాజ్యసభకు
పన్నెండు మంది వ్యక్తులను అంటే విశిష్ట వ్యక్తులను అంటే ఆయా రంగాల్లో విశిష్టాత్మైన వ్యక్తులను నామినేట్ చేయడం అండి. ఇది ఐర్లాండ్ రాజ్యాంగం అండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కెనడా రాజ్యాంగం అండి. ఓకే, కెనడా రాజ్యాంగం. ఓకే, కెనడా రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలని మన రాజ్యాంగం గ్రహించారంటే, మొదటిది సమైక్య నమూనా అండి. సమైక్య నమూనా అంటే బలమైన కేంద్రం కలిగి ఉండడం. బలమైన కేంద్రం అనేది కలిగి ఉండడం అండి. ఓకే, రెండవది చూసుకుంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకోవడానికి అధికారం. సుప్రీంకోర్టు సలహా తీసుకునే అధికారం అదేవిధంగా కేంద్రానికి అవశిష్ట అధికారాలు కలిగి ఉండమండి. అవశిష్ట అధికారాలు కలిగి ఉండడం. ఓకే, ఉండడం. దాంతోపాటుగా గవర్నర్ నియామకం అండి. గవర్నర్ నియమం అనేది ఈ యొక్క కన్నడ రాజ్యం నుంచి రహించారండి. అదేవిధంగా చూసుకుంటే జర్మనీ రాజ్యాంగం నుండి ఏ విషయాలు గమనించారంటే, అంటే ఏ విషయాలు గ్రహించారంటే, చూసుకుంటే ఎప్పుడైతే రాష్ట్రపతి 352 నిబంధన ప్రకారం, అంటే ఆర్టికల్ ప్రకారం అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసినప్పుడు ప్రాథమిక హక్కులనేవి తాత్కాలికంగా రద్దు అవుతాయి. ఓకే, ఈ విషయాన్ని జర్మనీ రాజ్యాంగాన్ని తీసుకున్నారండి. అదేవిధంగా చూసుకుంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి ఏ ఏ విషయాల్ని గ్రహించా చూసుకుంటే, మొదటిది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రాజ్యాంగ సవరణ. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల యొక్క నియామకం అండి. ఓకే, ఒకసారి గమనించండి సార్, ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక మరియు ఎన్నిక విధానం, అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులు నామినేట్ చేయడం, ఈ విషయాల్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు. అదేవిధంగా కెనడా రాజ్యాంగం చూసుకుంటే సమైక్య నమూనా అంటే బలమైన కేంద్రం కలిగి ఉండడం, దాంతోపాటుగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకోవడం, అంటే కొన్ని విషయాల్లో రాష్ట్రపతి ఆయన సుప్రీంకోర్టు సలహా అనేది తీసుకునే అధికారం అండి. అదేవిధంగా కేంద్రానికి అవశిష్ట అధికారం కలిగి ఉండడం. అదేవిధంగా గవర్నర్ నియామకం. ఓకే, మీరు 1935లో గవర్నర్ వ్యవస్థ అండి, ఇది నియమించడం అండి, గవర్నర్ ఏ విధంగా నియమిస్తారండి, ఆ విషయాల్ని కెనడా రాజ్యాంగం తీసుకున్నారండి. అదేవిధంగా జర్మనీ నుంచి చూసుకుంటే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, అంటే 352 నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి తాత్కాలికంగా రద్దవుతాయండి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అనేవి తాత్కాలికంగా రద్దవుతాయండి. దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ అనే అంశాలని దక్షిణాఫ్రికా తీసుకున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల యొక్క నియామకం, రాజ్యసభ సభ్యులని ఏ విధంగా నియమిస్తా అని చెప్పేసి ఆ విషయాలని
దక్షిణాఫ్రికా నుంచి గ్రహించరండి. ఓకే, సో ఇప్పుడు మనం ఆస్ట్రేలియా నుండి, అదేవిధంగా రష్యా నుండి, ఓకే, అదేవిధంగా ఫ్రాన్స్ మరియు జపాన్ దేశాల నుండి ఏ ఏ విషయాలని గ్రహించాలని చూస్తే ఈరోజు టాపిక్ అనేది అయిపోద్దండి. ఓకే, బట్ ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్గా వినండి, అదేవిధంగా వీడియో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా ఒక మార్క్ అనేది వస్తుందండి ఈ చాప్టర్లో. ఓకే, ఆస్ట్రేలియా రాజ్యాంగం అండి. ఓకే, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలని మన రాజ్యాంగం అనేది గ్రహించి చూద్దామండి ఆస్ట్రేలియా అండి. సో దీనిలో మొదటిది ఉమ్మడి జాబితా అండి. ఉమ్మడి జాబితా అంటే ఇందులో ఉన్న అంశాలు అనేవి ఇటు కేంద్రంలోను అదేవిధంగా రాష్ట్రంలో ఉంటాయండి. రెండవది చూసుకుంటే రాష్ట్రపతి ఉభయ సభలు అంటే ఇటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఈ రెండు సభలను సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేయడం అండి. ఏర్పాటు చేయడం. అదేవిధంగా చూసుకుంటే పార్లమెంట్లో జీరో అవర్. మనం దీన్ని తెలుగులో సంధ్యా సమయం అంటామండి. ఓకే, అదేవిధంగా వాణిజ్యము వ్యాపారము అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపారాలు. ఓకే, ఈ అంశాలను ఆస్ట్రేలియా రాజ్యాంగం చేస్తున్నామండి. అదేవిధంగా చూసుకుంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అండి. రష్యా నుండి ఏ ఏ అంశాలను గ్రహించారంటే మొదటిది చాలా ఇంపార్టెంట్, ప్రాథమిక విధులు. రెండవది చూసుకుంటే రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న అంశాలైన సాంఘిక, ఆర్థిక, ఓకే, సాంఘిక మరియు ఆర్థిక మరియు రాజకీయ న్యాయ అంటే రాజకీయాల్లో న్యాయ విధానం అండి. ఓకే, అంటే అందరికీ అంటే ప్రతి వ్యక్తికి సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన హక్కులు కల్పించాలండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం అంటారు, లేదా ఫ్రాన్స్ యొక్క రాజ్యాంగం చూసుకుంటే దీనిలో రిపబ్లిక్, ఓకే, అంటే గణతంత్రం అనే అంశాలని తీసుకున్నారండి. అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా సౌభ్రాతృత్వం అండి. ఓకే, సౌభ్రాతృత్వం. ఈ అంశాలని ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించాము. అదేవిధంగా ఆఖరిది జపాన్ రాజ్యాంగం అండి. ఈ జపాన్ రాజ్యాంగం నుండి ఏ అంశాలను గ్రహించామంటే ఆర్టికల్ 21 నిబంధన ప్రకారం వ్యక్తి యొక్క స్వేచ్ఛకు రక్షణ కల్పించడం అండి. ఓకే, రక్షణ కల్పించడం. సో ఓవరాల్గా
ఈ మొత్తం విషయాలని డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి మన రాజ్యాంగం తీసుకొని ఒక పెద్ద అంటే లిఖితమైనది మరియు విస్తృతమైనది సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ నిర్మాణ సభ్యులో ఉన్న సభ్యులు చేశారండి, నిర్మించారు. ఓకే, ఒకసారి గమనించండి, ఆస్ట్రేలియా అండి, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా, అదేవిధంగా రాష్ట్రపతి ఉభయ సభలు అంటే లోక్సభ మరియు రాజ్యసభలను సంయుక్తంగా సమావేశం నిర్వహించడం. ఓకే, అదేవిధంగా చూసుకుంటే జీరో అవర్ అంటే సంధ్యా సమయం అనే అంటే పార్లమెంట్లో జీరో అవర్ అని చెప్పేసి ఈ యొక్క ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నారన్నమాట. ఓకే, నాలుగో చూసుకుంటే వాణిజ్యం వ్యాపారం, అదేవిధంగా అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపారాలు వ్యవహారాల కోసం ఈ యొక్క ఆస్ట్రేలియా రాజ్యాంగం తీసుకున్నారండి. నెక్స్ట్ చూసుకుంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అండి. ఓకే, ఈ రష్యా నుండి ప్రాథమిక విధులు, ఓకే ప్రాథమిక విధులు, అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలైన సాంఘిక ఆర్థిక రాజకీయ విషయాల్లో అందరికీ సమాన హక్కులు కల్పించడం అండి. అదేవిధంగా చూసుకుంటే ఫ్రాన్స్ రాజ్యాంగం, దీని నుండి రిపబ్లిక్ అంటే గణతంత్రం అనే అంశాలని ఈ ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి తీసుకున్నారండి. అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ సమానత్వం సౌప్రదత్వం, ఓకే ఈ అంశాలను కూడా ఫ్రాన్స్ రాజ్యాంగం తీసుకున్నారండి. సో చివరిది జపాన్ రాజ్యాంగం అండి, ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి యొక్క స్వేచ్ఛకి రక్షణ కల్పించడం, ఈ విషయాలని జపాన్ రాజ్యాంగం తీసుకున్నారండి. సో ఇలా రాజ్యాంగం అనేది దాదాపు 60కి పైగా, ఓకే 60కి పైగా దేశాలతో చర్చించి అంటే ఆ యొక్క దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని పూర్తిగా పరిశీలించి మన యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగిందండి. ఓకే, అయితే మన రాజ్యాంగం అనేది దృఢ మరియు అదృఢమైందండి. ఓకే, దృఢకి అదృఢకు ఉన్న తేడా ఏంటంటే గమనించండి, దృఢ అంటే ఒక రాజ్యాంగాన్ని అంత తొందరగా అంత ఈజీగా మనం సవరించలేము, అదృఢమైందంటే ఈజీగా సవరించవచ్చు అండి. ఓకే, అదృఢమైన చూసుకుంటే అది బ్రిటన్ రాజ్యాంగం అండి. ఓకే, బ్రిటన్ రాజ్యాంగం, దృఢమైన చూసుకుంటే అమెరికా రాజ్యాంగం అండి. అయితే మనది దృఢ మరియు అదృఢ అంటే కొన్ని అంశాలని మనం ఈజీగా అంటే చాలా ఈజీగా మనం సవరించడం కష్టం, కానీ కొన్ని అంశాలను అయితే చాలా ఈజీగా మనం సవరించవచ్చు, అవి మనం చూద్దామండి. సో నేను నెక్స్ట్ క్లాస్ చెప్పినప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఈరోజు అయితే ప్రస్తుతానికి రాజ్యాంగ లక్షణాలు దీనిలో ఏ అంశాలని ఎక్కడెక్కడ తీసుకొని చెప్పుకున్నామండి. అయితే ప్రతి ఒక్కరును ఒకసారి మీకు రాకపోతే మళ్ళీ మళ్ళీ చూసి ఈ వీడియోని నేర్చుకోండి, టాపిక్ని ఎప్పుడు, ఎందుకంటే మనకి తప్పకుండా ఒక మార్క్ అనేది వీలు వస్తుందండి, గమనించండి. ఓకేనా.